కావలి పెడతారు పార్వతి, గంగయ్యకి కావలి పెట్టి ఆ పార్వతి లోపలికి స్నానానికి వెళ్తుంది. స్నానానికి వెళ్ళేదాక శివుడు వస్తాడు. శివుడు వస్తే శివుడు లోప శివుడు గంగయ్య లోపలికి పోనీయాడు. శివుడిని లోపలికి పోనీయాలి పోయిన మాట పోనీయవా నాయకన్నట్టు పోనీయవా అని కూడా చెప్పి తగాద పెట్టాడు. తగాద పెడితే శివుడు గంగయ్య అయినాడు. గంగయ్య అయినకపోయినామని నా మీద తగాద పెడతామని సూర్యుని చూస్తాడు. సూర్యుని చూడమని గణపయ్య తల పోయి ఎక్కడో పడుతుంది. ఈ గణపయ్య తల పోయి ఎక్కడ పడమని తలకాయ నీతో తలకాయ ఈయనకు దొరకదు. శివుడికి దొరకకపోయినా మన ఏమంటాడు భటులకు, భటులారా ఏ తలైనా మాకు ఇది గణపయ్య తల దొరకు దొరుకుతలేదు. ఏ తల దొరికినా ఏ జీవి పడమట అమ్మకం చేసుకొని పండుకొని ఉంటుందో ఆ జీవి తల తీసుకొని లేని పట్టడని పంపుతాడు. బట్టలేని పంపడం వల్ల బట్టలు ఏం చేస్తారు, ఓ నాలుగు మూలలు తూరుకు పడమని దర్శనమని నాలుగు మూలలు చూస్తే ఎక్కడేం కనవాళ్ళే. ఈ పడమటి కాండేనా ఇగో ఈ ఏడుపు పండుకొని ఉన్నారట. ఏడుపు పండుకొని ఉండడం వల్ల ఏడుపుతల ఈ బట్టలు తీసుకొచ్చిండు. బట్టలు తీసుకొచ్చి బట్టలు ఏం చేసిండు శివయ్యకి ఇచ్చిన వల్ల ఏం చేసిండు. ఇక పార్వతి గోల 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 చేసిన వల్ల ఈ ఏనుగు తల తెచ్చి శివుడు గణపయ్యకు పెట్టిండు. సరేనా, ఎలుక ఎందుకంటే గణపయ్యకు బండి, బండి ఎక్కి మనం ఎట్లా చుట్టూ తిరుగుతాం ఊర్ల పొంటి బాడల పొంటి, అందుకనే ఈ గణపయ్యకి ఈ బండి, బండి ఎక్కి తిరుగుతాడు. సరేనా, ఎలుక చిన్నదే కదా, ఎలుక మీద గింత గింత రాయబడాలని ఎలుక చచ్చిపోతాయి. నిన్ను కూడా పోయేది ఈ అన్ని మన సినిమాలలో అన్ని రాష్ట్రాల్లో కోరిలు ఇవి అట్లా ఇది రాసిన కథని బట్టి జనం అందరు దేవుడు అని ఒప్పుకుంటారు. సరేనా, ఇవి ఎలుక ఎలుక మీద ఏమైనా ఎక్కితే బతుకుతారా? ఎలుక బతుకుంది. ఎలుక కింద పడ్డనే ఇక సీకుతో అంటేనే మొన్న నాలుగైదు ఎలుకలు చచ్చిపోయినాయి మా ఇంట్లో. ఇంత పెద్ద ఎలుక బతుకుతా, ఇంత పెద్ద వినాయకుడు అయిపోతే బతుకాలి. మరి ఎలుక ఇంత వినాయకుడు పట్టుకొని గిరగిర ఎట్లా తిరుగుతుంది? అది సినిమా స్టోరీ ఎట్లనో అట్లా రాసిన కథలు ఇవ్వాలి. సరేనా, నిజమైతే కావు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నా కొత్త వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. థ్యాంక్ యూ.